వెల్కమ్ టు మై ఛానల్. మేము శబరిమల వెళ్ళడానికి చెంగనూరు వచ్చినాం. చెంగనూరు నుంచి పంపకు వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులోనే వెళ్ళగలను. ఈ ఆర్టీసీ బస్సుల సమయాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. శబరిమల యాత్రకు వచ్చాం. ఇదే మేము ఎక్కిన బస్సు. ఇంక శబరిమల ఇక్కడికి మ్యాక్సిమం 42 కిలోమీటర్లు ఉంది. స్వామిచారణం 6 అయిపోద్ది. ఇక్కడి నుంచి నీలికల్ మాత్రం 24 కిలోమీటర్లు ఉంది. అక్కడ మా ఇరిగేషన్ అంతా చేసుకుని శబరిమల వెళ్తాం. శబరిమల వెళ్ళి పంపలో స్నానం చేసి ఆ స్వామి దేవదేవుణ్ణి ఆ అయ్యప్పని దర్శించుకోవడానికి బయలుదేరుతాం. తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను స్వామిచారణం. బాయ్. ఇప్పుడు మనము నీలకల్లులోని వెరిఫికేషన్ ఆఫీస్లో ఉన్నాము. వెరిఫికేషన్ ఆఫీస్లో మనకు స్టాంప్ వేసి పంపిస్తారు. ఆ స్టాంప్ వేసిన తర్వాత మళ్ళీ మనం తిరిగి బస్సులో అలాగే మనం దర్శనానికి వచ్చే మన భక్తులు ముఖ్యంగా మన ఆంధ్ర భక్తులకు చెప్పిన మనవి ఏంటంటే రెండు దోషాలు వేసుకున్న వ్యాక్సిన్ సర్టిఫికెట్లు కానీ 72 గంటల ముందు కోవిడ్ టెస్ట్ కానీ తప్పసరిగా ఉండాలి. అడుగుతున్నారు స్వామి స్వామి శరణం. స్నానం అయిపోయిన తర్వాత మనం ఏదో దొంగసాటిని వచ్చేసి ఏదో బస్సులో కూర్చున్నాం కదా మన వాళ్ళతో ప్రయాణించేసి అనుకుంటున్నారేమో. బస్సులోకి మళ్ళీ పోలీసు వారు వచ్చి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వదులుతున్నారు స్వామి శరణం. ದರ್ಶನಕ್ಕಾಗಿ ಇರುಮುಡಿ ಇಲ್ಲದೆ ಪಂಪಾಗೆ ಬಂದಿರುವ ಅಯ್ಯಪ್ಪ ಭಕ್ತಾದಿಗಳ ಸೌಕರ್ಯಾರ್ಥ ಪಂಪ ಗಣಪತಿ ದೇವಸ್ಥಾನದ ಪಕ್ಕದಲ್ಲಿರುವ ಸ್ವಾಮಿ ಶರಣ ಸ್ವಾಮಿ ಮೇಮು ತೂರ್ಪು ಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ ನುಂಚಿ ಇದಾಪುರ ಮಂಡಲ ಉಪ್ಪಡಿ ನುಂಚಿ ಮೇಮು ವಚ್ಚಾಂ. 25/11/2021 మేము శబరిమల బయలుదేరి వచ్చాం స్వామి. ముఖ్యంగా ఇక్కడ చూసారు కదా మన స్వాములందరూ ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఆ స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరుతూ ఉన్నారు. మన పేపర్లోనే మన టీవీలో చెప్పినట్టుగా ఏమీ లేదు స్వామి, అందరూ రావచ్చు స్వామి. 2 టీకాలు వేసుకున్న వాళ్ళు కానీ కోవిడ్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు కానీ రావచ్చు స్వామి. ఎటువంటి అవరోధాలు కానీ ఆటంకాలు కానీ ఏమీ లేవు స్వామి. ముఖ్యంగా దర్శన టికెట్ మాత్రం ఉండాలి స్వామి, దాన్ని మాత్రం వెరిఫికేషన్ చేస్తున్నారు. అది ఉంటే హాయిగా రావచ్చు స్వామి. స్వామి శరణం. నేను సన్నిధానం వెళ్ళిన తర్వాత అయ్యప్ప స్వామి దగ్గర గుడి దగ్గర నుంచి మీకు మరి ప్రత్యక్ష ప్రసారం ఇస్తాను స్వామి. స్వామి శరణం. తయారేగం కొండ ఎక్కడానికి బయలుదేరుతాం. ఈ స్వామి మా కడుపు నిండా టిఫిన్ పెట్టాడు. స్వామి శరణం చాలా బాగుంది స్వామి. వచ్చి మనం స్వామిని ఎవరైనా దొరికినా తినండి. వడ బాగుంది, పొరోటా కూడా బాగుంది, అంటుపళ్ళు కూడా వచ్చి 10 రూపాయలట. అంటుపళ్ళు కూడా బాగున్నాయి స్వామి. స్వామి శరణం. అగో పంబానది పక్కన ఉంది స్వామి. మనం వెళ్ళి దారి ఇదే స్వామి. స్వామి శరణం. మళ్ళీ కలుస్తాను స్వామి. స్వామి శరణం. స్వామి శరణం. ఆ స్వామి దయవల్ల కొండపై ఎక్కేసాం స్వామి. ఇంకా 6 కిలోమీటర్ దూరం ఉంది సన్నిధానం. స్వామి శరణం. చాలా కష్టపడి వచ్చాము, చాలా ఆరోగ్యంగా, చాలా ఆహ్లాదకరంగా స్వామి అయ్యప్ప మమ్మల్ని కొండపైకి నడిపించాడు. రూట్ రూట్ ఏ అలసట లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా స్వామి మమ్మల్ని పైకి తీసుకొచ్చాడు. స్వామి ఏ శరణం అయ్యప్ప. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ నేను మీకు అందుబాటులోకి వస్తాను స్వామి. స్వామి శరణం. మన తాటర్లు వస్తాయి కదా, తాటర్లు వెళ్ళి ఆ రూట్ని మనల్ని అదే గాడిదల రూట్ అంటారు కదా, ఆ రోడ్ని పంపించారు. వెళతాం వస్తాం కూడా ఆ రూట్నే, వెళతాం కూడా ఆ రూట్నే, కానీ చాలా ఇబ్బందిగా ఉంది స్వామి శరణం.
అయినా బానే ఉంది. రోడ్ అంతా పల్లంగా ఉంది, హాయిగా ఉంది. వాతావరణం క్లైమేట్ కూడా బాగుంది. ఏల్సట లేకుండా వచ్చేసాం. ఇంకా స్వామి శరణం ఇక్కడ చూస్తే మీరు స్వామి చూపించండి. మన సన్నిధానానికి ఇంకా 1 కిలోమీటర్ నర కూడా లేము, రీచ్ అయిపోయాం. కేవలం అరగంటలో మాత్రమే నచ్చింది. స్వామి శరణం దర్శన భాగ్యం మాకు చాలా అందంగా ఆహ్లాదకరంగా జరిగింది స్వామి. మూడు సార్లు చేసినాం స్వామి మేము దర్శనాన్ని. అయ్యప్ప మిమ్మల్ని కూడా కొట్టించాలని మీకు కోరుకున్నాను స్వామి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప మన స్వామి, మన స్వామి. స్వామి వల్లే మీ అందరికీ వీడియో లభించింది స్వామి. మన స్వామి, మన స్వామి, మన స్వామి, స్వామి శరణం. ఇది ఎక్స్క్లూజివ్ గా దొంగసాటి చేస్తాం స్వామి మీకోసం. స్వామి శరణం చూడండి. మన స్వాములు అందరూ ఇరుముళ్ళు తిప్పుకొని ఇక్కడ స్వామి శరణం. మన స్వాములు అందరూ దర్శన భాగ్యం అయిపోయింది. వాళ్ళ వాళ్ళ భక్తి ప్రవర్తనతో ఎంత భక్తిగా చేశారన్నది వాళ్ళ నెయ్యి కోరుకుంటూ పెట్టుకుంటుంది. ఆ నెయ్యి గట్టిగా తోడుకుంటే భక్తి ఎక్కువైనట్టు, కొంచెం మందగా తోడుకుంటే భక్తి లేనట్టుగా కొంచెం ప్రతీక ఇది. స్వామి అందరూ భక్తి భావంతోనే చేస్తారు. స్వామిని అందరూ స్వామి మాల వేసుకున్నామే పెద్ద అదృష్టం. అదృష్టం వీళ్ళందరినీ చూస్తాం. మా ఇంకా మాది అదృష్టం స్వామి శరణం. స్వామి కుమార్ దర్శనం అయిన తర్వాత అమ్మవారు దర్శనం కూడా అయింది స్వామి. ఇంకా మేము కిందకి దిగి ఆ స్వామివారి ప్రసాదం తీసుకుని బయలుదేరి పని మీద ఉంటాం స్వామి. దీని తర్వాత ఇంకా కొంచెం బాగా చెప్తాం స్వామి కింద దిగింద స్వామి శరణం. మా స్వామిని జాగ్రత్త చూడండి స్వామి. స్వామి మేము ప్రసాదాలు తీసేసుకుందాం, దర్శన భాగ్యం కూడా కలిగింది. మేము కిందకి దిగేస్తున్నాం స్వామి. తర్వాత మనకి కిందకి కలుపుతాం స్వామి. స్వామి శరణం.